హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అత్తమూరులో ఉన్నామండి. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం అత్తమూరు గ్రామం అనేది. ఇక్కడ మన ఊళ్ళో ఇద్దరు రైతులు సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేస్తున్నారండి. సేంద్రియ ఎరువులతో చేస్తున్నారు. అలాగే మనం ఫస్ట్ బాబుల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చింత బాబుల్ రెడ్డి గారు, ఆయన వ్యవసాయమే కాదు పండ్ల మొక్కలు కూడా సేంద్రియ ఎరువులతోటే పెంచుతున్నారు. అలాగే ఆయన సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి ఒక షెడ్ వేసారనగా, షెడ్లో ఆవు పేడ, గోమూత్రం, అలాగే రకరకాల ఆకులతో ఈ రసాయనాలు తయారు చేసి సీల్కి అయ్యి కొడతారండి. ఇంకో షెడ్లో ఉన్నాయండి సామాను, అందులో గోమూత్రం అలాగే చాలా రకరకాల జీవామృతం అయ్యి ఉంటాయండి. ఇవన్నీ ఇంకోండి చేను, ఈ చేనుకి ఆ మందులు అవి కొడతా ఉంటారు. తయారు చేసిన మందులు ఆ షెడ్లోనే తయారు చేస్తారండి. పొలంలోనే ఉందండి షెడ్ అది. ఇంకోండి ఈ వ్యవసాయం అంతా అయిందే. ఈ ఊరి అంతా కూడా సేంద్రియం పద్ధతిగానే చేస్తారండి. కూడా సేంద్రియం ఎదురుతో చేసి పండించారు. అలాగే చుట్టూ ఒక మడి చుట్టూ కూడా మనవాడు పండ్ల మొక్కలు వేసాడండి. అలాగే పండ్ల మొక్కలు ఉన్నాయండి. ఇంకోండి మామిడి చెట్టు, ఇదంతా కూడా మనోడు సేంద్రియ ఎరువులతోటే గోమూత్రం, ఆవు పంచదం, ఇలాగే జీవామృతం అయ్యి తయారు చేసి బలానికి అయ్యి వేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఆకు చూడండి, ఈ ఆకు కూడా దోమకు మందు కింద వాడతారట. దీని రసం తీసి ఈ రసం ఉడకబెట్టి ఇది దోమకు మందు కింద వాడతారట. ఇది ఆకుని అందుకే పెంచుతారు. అలాగే చూడండి మామిడి చెట్టు, మామిడికాయలు కూడా ఎలా ఉన్నాయో. అలాగే జీడి మామిడి చెట్టు చూడండి ఎంత పోతుందో, చెట్టు నిండా పోతే. ఇంకా అలాగే సీతాఫలం, సీతాఫలం చెట్టు కూడా చాలా బాగా వచ్చిందండి. అలాగే ఇంకా రకరకాల పొల మొక్కలు వేసాడండి మనోడు. చూద్దామండి అంటికాయలు చూడండి చాలా ఎంత బాగుందో. అంటికాయలు కూడా చాలా బాగుంది. అలాగే వేరే ఇంకా పండ్ల మొక్కలు ఉన్నాయి. వెళ్దామండి ఒకసారి అలాగే పండ్ల మొక్కల దగ్గరికి. లోపల ఇంకా వేరే మొక్కలు ఉన్నాయండి. ఇంకొన్ని మామిడి చెట్టు చూడండి పోతే ఎంత బాగా పూసిందో, చాలా బాగా పూసింది. అలాగే ఇంకా పండ్ల మొక్కలు ఉన్నాయి చూద్దాం. ఇదంతా కూడా సేంద్రియ ఎరువే. ఏ దేనికి కూడా ఊరియా కానీ ఏమి వేయకుండా. ఇదిగోండి గులాబ్జామ్ చెట్టు అండి ఇది చూడండి. కొత్త చెట్టు అంతా పోతే ఇది కాయలు ఎక్కడైనా బాగానే కాస్తుంది. ఎరువు అంటూ ఏమీ లేకుండా. ఇదిగోండి చేను అంతా కూడా మనోడు అంతా కూడా సేంద్రియ ఎరువండి. ఇంకోండి మామిడి చెట్టు. అలాగే ఇంకా పళ్ళ మొక్కలు కూడా ఇంకా ఉన్నాయండి లోపల. ఇది లక్ష్మణ పొలం అండి ఇది. ఇంకోండి లక్ష్మణం కాయలు మీకు చూపించాను చూడండి ఒకసారి కాయలు. ఇంకోండి లక్ష్మణ పొలం అండి ఇది. ఇది ఔషధ మొక్క అండి ఇది. చాలా బాగుంటాయి ఇది కాయ కూడా. ఆరోగ్యానికి అయ్యి మంచిది ఈ కాయ. ఇదంతా కూడా చూశారు కదండి ఇప్పటి వరకు నేను మీకు మొక్కలు చేను అయ్యి చూపించాను మీకు. దీని గురించి ఇక్కడ మన చింత బాబుల్ గారు ఉన్నారండి. ఈ మొక్కలని ఈ వరి అన్నీ ఆయనే పండిస్తున్నారు, ఆయనే చేస్తున్నారు. అసలు దీనికి ఎరువులు అయ్యి ఏమేమి వేస్తున్నారు, ఏంటి, ఎలాగా ఏంటని చెప్పేసి ఒకసారి ఆయన అడిగి ఆయన మాటల్లో తెలుసుకుందాం. బాబుల్ గారు ఒకసారి విషయం చెప్పండి, ఈ ఎరువులు అయ్యి ఎలా తయారు చేసి ఎలా చేస్తారో ఒకసారి చెప్తారా. దీనికి మేము 5 సంవత్సరాల నుంచి వ్యవసాయం మొదలుపెట్టామండి. ఈ ప్రకృతి విధానంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఇప్పటి వరకు కూడా మనం తెలుసో తెలియకో రకరకాల విషమైనటువంటి మందులు వాడాం, మన సేలు పాడు చేసుకున్నాం, మన ఆరోగ్యాలు కూడా పాడు చేసుకున్నాం. అలాగే కానీ అలా కాకుండా ఈ విధానంలోకి వస్తే బాగుంటుందని పాలేకర్ గారు మీటింగ్కి వెళ్ళి తెలుసుకున్నాం. మేము తెలుసుకున్నప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయాన్ని నేను చేయటం జరుగుతుంది. దీనికి మేము ముఖ్యంగా వాడే మందులు లేదంటే బలానికి వాడే అరుకులు ఇవన్నీ ఏంటంటే జీవామృతం అని ఆవు పంచతో తయారు చేస్తామండి. దీనికి శనగపిండి, బెల్లం, పుట్ట మట్టి ఇవన్నీ కలిపి తయారు చేసి బలానికి వాడతాం. అలాగే ఘనజీవామృతం ఆవు పేడతో తయారు చేసుకుంటాం. అందులో బెల్లం, శనగపిండి అన్నీ కూడా కలుపుతాం మేము. అలాగే మన ఇంకా మందుల్లోకి వచ్చినట్లయితే మన ఆకులతోటే మనం విషం పురుగులన్నింటినీ చంపడానికి
కషాయాలు తయారు చేసుకుంటాం. అదే అండి, మొన్న మీకు ఒక ఆకుడు తీసి ఆకు రసం చేసి కొడతారని ఆకే కదండి అది. అది వచ్చి మెట్ట తూటికాడు అండి. అది కొంతమంది లబ్బరాక్ అంటారు. దానికి దోమకు బాగా పనిచేస్తాయండి. అది మనం ఒక 5 కేజీల ఆకు తీసుకుని ఒక 10 లీటర్ల ఆవుమూత్రంలో కానీ బాగా మరిగించి స్ప్రే చేసినట్లయితే దోమ గ్యారంటీగా చనిపోతుందండి అతనికి. తర్వాత పొల్లటి మజ్జిగి దేనికి కొడతారండి? పొల్లటి మజ్జిగ కొడతారని అంట విన్నాను. పొల్లటి మజ్జిగ అనేది బాగా గ్రోత్ రాటాకి, గింజ గ్రోత్ రాటాకి బాగా పనిచేస్తానమాట అండి అది. అలాగే మంచి బలం కూడా ఉపయోగంగా ఉంటుంది మనకి అది సీన్కి. ఇంకా ఏమేస్తారో చెప్పండి. అదే బలానికి అయితే జీవామృతం, ఘనజీవామృతం, పొల్లటి మజ్జిగ అన్నీ వాడుతున్నామండి. అలాగే కషాయల్లోకి వస్తే ఎల్లుల్లి, పచ్చిమిర్చి, పొగాకు, ఆవు పంచితం అన్నిటితోటి బాగా మరిగించి మేము కషాయల రూపంలో దాన్ని స్ప్రే చేస్తూ ఉంటాం సీన్కి. తర్వాత ఇలా చేస్తాం వల్ల మీకు ఎకరానికి ఎన్ని బత్తాలు పండుతుందండి? ఎకరానికి వచ్చి ఒక 20 బత్తాలకి ఎక్కువ కానీ తక్కువ కానీ పండుతుంటుంది ప్రతి పంటకి మాకు. అయితే మేము ఇందులో 6.5 అని కొంచెం సన్నగింజ మేము విత్తనంగా వేయటం వల్ల అది షుగర్ కంట్రోల్కి బాగుంటుంది అని చెప్పేసి చాలామంది తీసుకెళ్ళి వాడుకుంటున్నారు. దాని ద్వారా ఏంటంటే మాకు కొంచెం రేట్ ఎక్కువ కాబట్టి మాకు కొంచెం లాభసాటిగానే ఉంటుందండి. అదే ఏదేమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యవసాయం చేయవలసిన అవసరం ఉందండి. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు దాకా వాడిన ఈ కెమికల్ మందుల వల్ల భూమి పాడైపోతుంది. కొద్ది రోజుల్లో భూములు పండవు అనేది అది నిజమైన మాట అండి. ఎందుకంటే దానికి ఉదాహరణకు కొన్ని కొన్ని ఏరియాలో చూస్తే ఈ వాడిన భూమికి, పిండికి చాలా వరకు భూములు పాడైపోయి చౌడు భూముల కింద తయారైనాయండి. మరి ఈ పద్ధతిలో మనం కానీ ఆవు పంచతోటి ఈ ప్రకృతి విధానంలో మనం పండించినట్లయితే ఫస్ట్ భూమి పాడవదు. దాని ద్వారా వచ్చిన మన పల సంప్రదాయంతో అంతా కూడా మనం తిన్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటామండి. తర్వాత ఈ రైస్ తినటం వల్ల కొంతమంది షుగర్ బీపీ కంట్రోల్ ఉంటున్నాయని అంటున్నారు, అది ఎంతవరకు నిజండి? షుగర్ అనేది అయితే కొంతవరకు కవర్ అవుతుందని అంటున్నారండి ఈ 6.5 ఈ రైస్ వల్ల. బీపీ అనేది మటుకు మాత్రం అది నేను పెద్ద ఎక్కడ తెలుసుకుని వెళ్ళలేదన్నమాట నేను. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. ఇలాగే అందరూ కూడా సేంద్రీయ వ్యవసాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. విన్నారు కదా, ఇప్పుడు బాబుల్ రెడ్డి గారి మాటలు అన్నీ విన్నాం. అలాగే మన అత్తమూరులో ఇంకో రైతు ఉన్నారు, తాడి గణపత రెడ్డి గారు, నిర్గొండ చేను ఆయందే. ఇది కూడా ఓన్లీ సేంద్రీయ ఎరువుతోటి 1 ఎకరం మట్టుకే చేస్తున్నారండి. వెనకాల ఉన్నది కూడా ఆయందే చేను. అది మామూలుగా పిండి ఇలాంటి మందులు అవి కొడతారు. ఓన్లీ ఈ ఎకరానికి మాత్రమే మన జీవామృతం ఇలాగే సేంద్రీయ ఎరువులతోటి మాత్రమే ఊడ్చుకుంటారండి. ఇది ఒకసారి మనం గణపతి రెడ్డి గారిని కలిసి ఒకసారి అడిగి తెలుసుకుందామండి విషయం. ఇక్కడ రైతు తాడి గణపతి రెడ్డి గారు ఉన్నారు. ఆయన్ని అడిగి దీనికి ఏంటి సేంద్రీయలు కొడుతున్నారో ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం అండి గణపతి రెడ్డి గారు. ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి ఎలా ఏమేమి కొడుతున్నారో ఒకసారి చెప్తారా? స్టార్టింగ్ దమ్ము మీద పశువుల పెంట వేసారు. దమ్ము మీద పశువుల పెంట 4-5 టక్కులు పశువుల పెంట వేసారు. తర్వాత ఊడిపోయి కదండి, ఇది ఊడిపోయి కదా, నాట్లేసి తర్వాత మీరు దీనికి మన ఆవు పేడ, ఈ ఆవు అగ్నిస్త్రం అది ఎలా తయారు చేస్తారు, ఏంటి ఏమేమి కొట్టాలి, ఏంటి ఎప్పుడు ఏం కొట్టాలి? చెక్కలు ఇచ్చారు 15 రోజులకి ఒకసారి, వారానికి 15 రోజులకి అలాగ అగ్నిస్త్రం, జీవామృతం. అలా జీవామృతం ఎలా తయారు చేస్తారు? జీవామృతం ఆవు పేడ, ఆవు పేడ, గోమూత్రం, పప్పుల పిండి, పిండి, బెల్లం, బెల్లం వేసి 4-5 రోజులు ఓవర్ పెట్టేసేసి దాన్ని మీరు పిచికేర్ చేయాలా లేకపోతే చేలో జల్లాలా? కింద నీటిలో వదిలేస్తే అలా కలుతూ ఉంటుంది. తర్వాత మీకు పైన పిచికారి కింద ఏమన్నా ఏం వాడుతున్నారు? మన మజ్జిగ ఏదో పులుసుపోయిన మజ్జిగ ఏమన్నా కొడుతున్నారా? దశపర్ణి దశపర్ణి కషాయం. దశపర్ణి కషాయం ఎలా తయారు చేస్తారు? అది 10 రకాల ఆకులతో అది వ్యవసాయ శాఖ వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు సేంద్రీయ ఎరువులు ఇచ్చి పనిగట్టు చేయంత్రాలు కూడా
ఈ సేంద్రియలు చేస్తాం వల్ల మనకు ఈ రైస్ తినడం వల్ల ఆరోగ్యం అయ్యి చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అంటున్నారు కదా, బీపీ షుగర్లు కూడా రావట్లేదని అంటున్నారు. ఈ ఈ దాన్ని బియ్యం తినడం వల్ల కంట్రోల్లో ఉంటుందని అంటున్నారు అని చెప్పేసి. మీరు ఎన్నాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి చూడుతున్నారు? ఇది 7 సంవత్సరాల నుంచి చూడుతున్నారట. ఇది ఒక ఎకరం మట్టుకే ఉడుతున్నారనమాట. తదిమీద అంతా మామూలుగానే ఉంది. ఇది కూడా చాలా బ్రహ్మాండంగా ఈ ఏడు బాగుంది, చాలా బాగుంది. ఇంచుమించు చాలా బాగుంటుంది కదా. ఇంచుమించు ఏడైతే ఎన్ని అవుతుంది అనుకుంటున్నారు ఎకరం? ఇది 35 అవుతుంది అంటే బ్రహ్మాండం కదా. ఏ మందు ఏ ఎరువు కొట్టకుండా ఓన్లీ సేంద్రియంతో పండించారు. చాలా బాగుంది, చాలా థ్యాంక్స్ అండి. విన్నారు కదా మన గణపతి రెడ్డి గారి మాటల్లో, విన్నారు కదా సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేస్తే చాలా బాగుంటుందని విన్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ స్విచ్ కూడా నొక్కండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.